హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ న్యూ డే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? సో ఈరోజు నేనేం రెసిపీ పెట్టబోతున్నా అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. అటుకులు మిక్చర్ అండి. చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది, ఎక్కువ డేస్ స్టోర్ కూడా ఉంటుంది. మనం ఒకసారి స్నాక్ లాగా అంటే రోజు స్నాక్ చేయకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 15-20 డేస్ అసలు టేస్ట్ అయితే అస్సలు మారదండి. అంత బాగుంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. సో అందుకని మే అంటే మీరు పిల్లలు ఉన్న వాళ్ళైతే స్టోర్ చేసి పెట్టుకుంటే వాళ్ళు అడిగినప్పుడు అంటే పిల్లలు ఎక్కువ అంటే ఏమన్నా కావాలి స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇది చాలా త్వరగా అయిపోతుంది. స్టోర్ చేసి పెట్టుకుంటే మనం వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేయొచ్చు. సో దీనికోసం ఏంటంటే మనం పేపర్ అటుకులు తీసుకోవాలండి. పేపర్ అటుకులు అంటే చాలా పలచగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. పొడవుగా అంటే వెడల్పు పొడవు ఎక్కువ ఉంటుంది, పెద్దగా అనిపిస్తాయి. సో మార్కెట్లు అంటే ఏమంటారు, షాప్లో అడిగితే ఇస్తారు మీకు పేపర్ అటుకులు అంటే ఇవి ఇస్తారు చూడండి. ఇవి చిన్న అటుకులు తీసుకుంటే దీనికి అసలు బాగోదండి. ఇవి బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఆయిల్ ఏం వేయొద్దండి, నార్మల్గా వేయించేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి, చాలా క్రిస్పీగా అనిపించాలి. మీరు హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. బై ద వే, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో నేను అటుకులు తీసుకున్నాను, నెక్స్ట్ బొరుగులు కూడా తీసుకున్నాను. అటుకులు దాదాపు ఏమంటారు 3/4 కేజీ తీసుకున్నానండి. బొరుగులు అంటే 1/2 కేజీ తీసుకున్నాను. అదేమో ఎందుకంటే బరుగులు కూడా బాగుంటాయి దీంట్లోకి, మీరు ఓన్లీ అటుకులతో కూడా చేసుకోవచ్చు. నేను బరుగులు కూడా వేసాను, మీ ఇష్టం, మీ చాయిస్. బరుగులు ఇష్టం లేదనుకుంటే వదిలేయండి. మరమరాలని ఇవి నార్మల్ మరమరాలు అండి, మన బయట దొరుకుతాయి కదా. సో ఇవి తీసుకున్నాను, ఇవి కూడా బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. రెండు ఆల్మోస్ట్ సేమ్గా వేయించాలి, మీకు నోట్లో వేసుకుంటే అర్థమైంది. రెండింటిని నేను మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయిలు ఆయిల్ తీసుకున్నానండి. ఎంత ఆయిల్ అంటే 1 కప్ అనుకోండి, 1 కప్ ఆయిల్. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మనము అంటే ఈ పప్పులన్నీ వేయించుకోవాలి, నెక్స్ట్ పోపు పెట్టాలి. సో దానికోసం అనేసి 1 కప్ ఆయిల్ పడుతుందండి. నేను టోటల్ క్వాంటిటీ మరమరాలు అటుకులు రెండు కలిపి 1 కేజీ తీసుకున్నాను. సో దీంట్లోకి ఏంటంటే 1 కప్పు వేరుశనగ పప్పు వేసాను. మీకు వేరుశనగ పప్పు చాలా బాగుంటాయండి దీంట్లో, మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1 కప్పు వేసాను. వీటిని బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఏంటంటే వేరుశనగ పప్పు బాగా తీసిన తర్వాత అంటే బాగా వేగిన తర్వాత తీసి పెట్టుకున్న తర్వాత మనకి పచ్చిశనగపప్పు ఉంది కదా, అది వేసాను. అంటే మీ ఇంట్లో శనగలు ఉన్నాయనుకోండి, తినే శనగలు, అవి కూడా వేసుకోండి. లైట్గా వేయించి తీసుకోండి, చాలా బాగుంటాయి. నాకు శనగలు అవైలబిలిటీలో లేవు, అందుకని పచ్చిశనగపప్పు వేసాను. ఇవి కూడా బాగా దూరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ మాడ పెట్టుకుంటే బాగోదండి టేస్ట్, అందుకని దూరగా వేయించుకోండి. ముందే చెప్తున్నాను, మాడ పెట్టుకోవద్దు. మాడ పెట్టుకుంటే అసలు టేస్ట్ అంటే ఆ మిక్చర్ టేస్టే పాడైపోతుంది. నెక్స్ట్ ధనియాల్ని బాగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ధనియాల ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. వెల్లుల్లి కూడా క్రష్ చేసి వేసుకున్నాను. 20-25 క్లోవ్స్ తీసుకొని వేసుకున్నానండి. ఇవి కూడా కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఈ రెండు ఫ్లేవర్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అసలు మిక్చర్కి మొత్తం ఫ్లేవర్ దీంట్లోనే ఉంటుంది, అంత బాగుంటుంది స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ. ఈ రెండు ధనియాలు వెల్లుల్లితోనే వస్తుంది మనకి. ఇవి బాగా వేయించాలి. నెక్స్ట్ మనకి ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు తీసి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకున్నానండి. ఇవన్నింటిని బాగా ఆవాలు చిట్టుపట్టాలు ఆడిన తర్వాత అంటే ఈ దీనికి ఏంటండి, ఈ మిక్చర్కి మెయిన్ మనం అటుకులు బొరుగులు వేయించడంలో. నెక్స్ట్ ఈ పోపు వేసుకోవడంలో, పోపు చాలా అంటే చాలా బాగా వేగాలండి. పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు, నిలువ ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే 6 పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చిని. తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఇంట్లో అంటే దీంట్లో మీరు కిస్మిస్ వేసుకోవచ్చు. కిస్మిస్ని ఇలాగా ముందు నేను వేరుశనగపప్పు వేయించాను కదా, అలా వేయించుకొని జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు ఇక్కడ, మీ ఇష్టం అయితే మీరు యాడ్ చేసుకోండి. ఈ పప్పు బాగా వేగాలండి, చాలా అంటే చాలా బాగా వేగాలి. పచ్చిగా ఉంటే అస్సలు నిలువ ఉండవు, అస్సలు టేస్ట్ బాగోదు. అండ్ ధనియాలు వెల్లుల్లి అస్సలు మిస్ చేయకూడదండి, టేస్ట్ మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుంది అనేది. చాలా డేస్ నిలువ ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి కలర్ కోసం. తర్వాత సాల్ట్ వేసుకోండి, మీ సాల్ట్ మీ టేస్ట్ని తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పోపును అన్నిటిని ఈ అటుకులు బొరుగుల్లో వేసేసాను. మీరు బొరుగులు స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం.
నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం, బరుగులు కూడా ఇష్టం కాబట్టి నేను బరుగులు కూడా వేయించేసుకున్నాను. తర్వాత వేయించుకున్న పల్లీలు, పచ్చిశనగపప్పు వేసుకున్నాను. నెక్స్ట్ మీకు మీరు చెప్పాను కదా, మీ దీంట్లో శనగలు ఉంటే శనగలు కూడా ఎక్కువ, అంటే దాంట్లో ఆయిల్ వేసేసి తీసేసి వేయించుకోండి తినే శనగలు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పాను కదా కొంచెం, అంటే ముందు చెప్పాను కదా మేము మీకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ వేసేయద్దు, ఒక కప్ సరిపోతుంది. 1 కేజీ మొత్తం బొరుగుల అటుకులకి 1 కప్ ఆయిల్ సరిపోతుందండి. వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, చూడడానికి చాలా టెంప్టీగా ఉన్నాయి కదా, తింటే కూడా అంతే టెంప్టీగా ఉంటాయి. చాలా బెస్ట్ టీ టైం స్నాక్స్ అనుకోండి పిల్లలు. రోజు మీరు చేయాలంటే, అంటే అందరికీ రోజు టైం ఉండదు కదా, ఇలా చేసి మీరు డబ్బాలో తీసిపెట్టుకున్నారనుకోండి చాలా చాలా డేస్ నిలువ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అడిగి మరీ తింటారు తీసుకుంటారు, అంత బాగుంటుంది. చాలా పిల్లలు ఇష్టపడే స్నాక్స్, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను ఇక్కడికి సాల్ట్ కొంచెం సరిపోలేదు, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కారం అవసరం లేదండి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం కారంతో, అంటే కారం అంత అవసరం లేదు, పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. మీరు స్పైసెస్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇదండి, చాలా అంటే చాలా క్విక్గా ఉంది కదా, అంటే చాలా ఈజీగా ఉంది కదా చేయడానికి, చాలా క్విక్గా కూడా అయిపోతుందండి, అస్సలు టైం తీసుకోదు. అంటే అడగంగానే చేసేసి పెట్టేసుకోవచ్చు. సో హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అందరు జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.